విజయవాడ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని ప్రగతి నగర్లో నివాసాల మధ్య మద్యం దుకాణం పెట్టొద్దంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. గురుకుల బాలికల పాఠశాల ఉన్న ప్రాంతంలో మద్యం దుకాణం పెడితే మందుబాబుల ఆగడాలతో బాలికలు ఇబ్బంది పడతారని ధర్నా చేశారు. 2 గంటలు ధర్నా చేసినా అధికారులు ఎవరూ అక్కడికి రాకపోవడంతో స్పందనలో ఉన్న నరసాపురం ఆర్డీఓకు ఫిర్యాదు ఇచ్చేందుకు తరలి వెళ్లారు. ఇదిగో బ్రాందీ షాప్ ఇచ్చేసి ఆడవాళ్ళకి ఇంకా సేఫ్టీ, పిల్లలకి రక్షణ ఏం కల్పిస్తుందండి ప్రభుత్వం? అందుకేనండి మేము పోరాడుతున్నామండి. ఇలాంటి బ్రాందీ షాపులు ఇక్కడనే కదండి, ఎక్కడ కూడా ఊరు మధ్యలో రాకూడదండి. ఏదన్నా పొలాలు కట్టిన ఎక్కడైనా పెట్టుకుంటేనే అసలు ఊరు మధ్యలో మట్టుకు రాకూడదండి. ఎక్కడ ఇలాంటివి వచ్చినా సరే అందరూ పోరాడండి, కలిసిగట్టుగా ఉండి. మగవాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత అచ్చేసలు ఇలాంటివన్నీ మొదలవుతాయండి. మనల్నే సంపదానికి వస్తారండి. మన పిల్లలు ఉన్నారండి, ఆడపిల్లలు గట్టన ఎంతోమంది కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారండి, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా భయపడిపోయి ఇలా ఈ రోడ్డు అప్పుడు ఎవరు కూడా రారండి. అప్పుడు చూస్తాం అంటున్నారండి, ఇదేనేంటండి బ్రాందీ షాప్ ఇస్తున్నారండి, ఇదిగో బ్రాందీ షాప్ ఇస్తున్నారండి, ఇంకా సేఫ్టీ ఏంటండి? ఇదిగో బ్రాందీ షాప్ ఇచ్చేసి ఆడవాళ్ళకి ఇంకా సేఫ్టీ, పిల్లలకి రక్షణ ఏం కల్పిస్తుందండి ప్రభుత్వం? అందుకేనండి మేము పోరాడుతున్నామండి. ఇలాంటి బ్రాందీ మేమందరం కూడా బ్రాందీ షాప్ పెట్టకూడదు అనేసి ఇక్కడ మేమందరం కూడా సమ్మిసే ధర్నా చేస్తున్నాము. దయచేసి ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టుకోకుండా చేయాలి మీరు, ఎందుకంటే మేము మహిళలు చాలా ఇబ్బంది పడిపోతున్నాం, స్కూల్ పిల్లలు కూడా ఇబ్బంది పడిపోతున్నారు. తాగేసి ఏంటంటే రోడ్ల మీద ఉంటున్నారు ఈ తాగుబోతలు అందరూ. దానికోసం మీరు దయచేసి ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టుకోకుండా తొలగించుతారనేసి అడిచినామండి. ఎందుకంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇల్లు కొత్త కొత్త ఏరియా అవుతుంది ఇక్కడ ఈ ప్రగతి నగర్. మరి మంచిగా ప్రగతి నగర్ అంటే మంచి పేరు వెళ్ళాలి. అందుకే బ్రాందీ షాపులు కానీ ఏమి కూడా ఉండకూడదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టుకోకుండా చేయాలనేసి మేము కోరుతున్నాం. మేమందరం కూడా బ్రాందీ షాప్ పెట్టకూడదు అనేసి ఇక్కడ మేమందరం కూడా సమ్మిసే ధర్నా చేస్తున్నాము. దయచేసి ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టుకోకుండా చేయాలి.